హిందూ సనాతన ధర్మం కాపాడేందుకు ఎల్లవేళలా విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుందని వీహెచ్పి మత మందిర్ టోలీ రాష్ట కన్వీనర్ పూడిపెద్ది శర్మ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి మండలం వేపగుంట గంగిరెడ్ల కాలనీలో నివాస గృహాన్ని చచ్చిగా మార్చి మత విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తున్న కొంతమంది క్రైస్తవ మతస్థులను ఆయన తప్పుపట్టారు ఎనిమిది సంవత్సరాలుగా అంగన్వాడీ భవనంలో నివసిస్తున్న ఒక క్రైస్తవ సోదరి ఆ ఇంటిపై స్లాబ్ నిర్మించి చర్చకు అనుకూలంగా నిర్మాణం చేపట్టారని ఆయన విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం సనాతన ధర్మాన్ని గుర్తించి హిందువులకు సమన్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో స్థానిక గ్రామ పెద్దలు సాయి మరియు శ్రీ నందీశ్వర గంగిరెద్దుల సంక్షేమం సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు

వాస్తవుల దగ్గరికి రావడం జరిగింది నిన్న మీరు ఫోన్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నిన్నను కొన్ని సందర్భాల్లో కలెక్టర్ ఆఫీసులో ఉండడం వల్ల ఆ సమయానికి ఇక్కడ రావలేకపోయినందుకు చింతిస్తున్నాము మరి ఇప్పుడు వచ్చి ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే గంగిరెడ్ల కాలనీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరికైతే ఇల్లులు కట్టుకొని ఉండాలో వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలం స్థలాలు అందులో ఆ స్థలం అంగనవాడీ స్థలంగా కూడా గుర్తింపబడిందని వింటున్నాను మరి ఇటువంటి సందర్భాల్లో ఇక్కడ ఉండవలసినటువంటి అంగనవాడి ఈ పక్కన ఎక్కడో పెట్టి అంగనవాడికి ఉన్నటువంటి స్థలం వాళ్ళకి అమ్మారో తెలియాలి ఎలాగమ్మారో వీళ్ళు ఎలా కొనుక్కున్నారో కూడా తెలియాలి మరి ఇటువంటి స్థలంలో చర్చి ఒక మత సంబంధమైనటువంటి కట్టడం కట్టనేకూడదు అటువంటిది కట్టి దానికి ఫ్లెక్సీ ఒకటి పెట్టి రేపు ఓపెనింగ్ అంటున్నారు హిందూ ధర్మస్థలం అందరం ఏకస్థులమై ఇక్కడ ఒకవేళ అటువంటివి ఏమైనా జరిగితే అడ్డుకోవడం రెండు దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కలెక్టర్ గారి వరకు దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వీళ్ళ ముందుండి నేను నడిపిస్తానని నేను చెప్పి మీ మీడియా ద్వారా నేను మాటిస్తున్నాను ఇటువంటివి ఎక్కడా కూడా జరగనిపో హిందూ సనాతన ధర్మం మా ప్రాధాన్యత మా కోవిలకు ఆనుకోని వాళ్ళు కట్టనేయకూడదు దట్టు ఆ స్థలం ఏదైతే ఉన్నదో అది అంగనవాడి స్థలము అయినప్పటికీ వాళ్ళకి ఎవరమ్మేరో కూడా తెలియాలి అమ్మిన వాళ్ళు నేరస్తులే కొన్నవాళ్ళు నేరస్తులే అవుతారు దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు గనక మేము అడ్డుకోవడం జరుగుతుంది అని మీ ముఖంగా తెలియజేస్తున్నాను మాది వేపగుంట వద్ద అప్పలనృసాయి కాలనీ దగ్గర గంగిరెడ్డి కాలనీ ఇక్కడ నోకాలం గుడి ఉంది ఈ గుడిని ఆనుకొని ఏంటి బై మతస్థులు చర్చ్ నిమిత్తం కట్టి రేపు ప్రారంభిస్తున్నారు కావున మేము ఇది గతంలోని ఎనిమిది సంవత్సరాల కిందట వాళ్ళు చర్చ కింద కడుతున్నప్పుడే మేము అడిగితే ఇది చర్చ కింద కట్టకూడదని మేము ఆ రోజు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు మాకు రాసి కూడా ఇచ్చారు మేము ఇది చర్చ కింద వాడము మేము కొనుక్కున్నాము ఇల్లు కిందే పెడతాము ఇది ఇల్లే ఇది ఒక ఇల్లు ఇంటి కిందే వాడుతామని చెప్పి నేటికి ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఈరోజు మళ్ళీ దీన్ని భారీ ఎత్తున జనాలు భారీగా ఇది చర్చి కింద పాఠాలతో అయితే ఓపెన్ చేయిస్తున్నారు కావున మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మన అందరి బాధ్యత ఉంది కనుక అందరూ దీనిలో కాల్పంచుకొని రేపు దీన్ని అందరూ కలిసి అడ్డుకుంటామని ఆశిస్తున్నాను